हाय फ्रेंड्स, ना पेर जान, मीर चूस्तुन्नारु प्रवीण डिजिटल्स। फ्रेंड्स, ई वीडियोलो मनं आंध्र प्रदेश प्रभुत्वं आरोग्य शाखलो भारीगा पोस्टुलनु अयिते भर्ती चेयडानिकि रंगं सिद्धं चेसिंदि। सो कोन्नि जीवोलु कूडा गवर्नमेंट रिलीज चेसिंदि, इंचुमिंचु 6 जीवोलु वरकु गवर्नमेंट रिलीज चेसिंदि। ఆ డిటైల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అండి, కొత్తగా నా ఛానల్ ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అలాగే గవర్నమెంట్ నుంచి జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నేను అందజేస్తూ ఉంటాను। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ। ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా। రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది। డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ విద్యా విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఖాళీలతో పాటు కొత్త పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు। అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు 9712 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది। పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి 6 జీవోల ద్వారా రిలీజ్ చేశారు। ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు కొత్తగా 5701 పోస్టులను ఆరోగ్య శాఖ సృష్టించింది। వీటిలో డిఎంఈ పరిధిలో 4131 పోస్టులు, ఏపీవీవీపీలో పరిధిలో 2414, డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో 3167 పోస్టులు ఉన్నాయి। మొత్తం 9712 పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ ప్రక్రియ జరుగుతుంది। 2153 డాక్టర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిన, 5574 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 1985 పోస్టులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయనున్నారు। డిఎంఈ పరిధిలో ఉన్న ఖాళీగా ఉన్న 263 అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు కొత్తగా 492 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, అనగా మొత్తం 775ని భర్తీ చేయనున్నారు। ఏపీవీవీపీలో ఉన్న 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 26 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। వీటితో పాటు కొత్తగా 392 సివిల్స్ అసిస్టెంట్ పోస్టులు సృష్టించారు। మొత్తం 718 డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు। డిఎంఈ పరిధిలో 200 సిఏఎస్ను, 5 డెంటల్ అసిస్టెంట్ సర్జను, 2 సీనియర్ ఎంటోమాలజిస్ట్, 8 అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి। ఇవి కాకుండా కొత్తగా 465 కొత్త పోస్టులు, అనగా మొత్తం 680 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది। 2153 డాక్టర్ పోస్టులు మాత్రమే రెగ్యులర్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు। అలాగే 3716 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు। డిఎంఈ పరిధిలో కొత్తగా 2216 స్టాఫ్ నర్సులను పోస్టులను సృష్టించారు। ఇవి కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1500 స్టాఫ్ నర్సుల పోస్టులను కూడా భర్తీ చేస్తారు। ఈ ఆరోగ్య శాఖలో ఎప్పుడు భర్తీ అవుతాయి అనేదాన్ని సీఎం గారు ట్వీట్ అయితే చేశారు। ఆ ట్వీట్ ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయాలు వార్డు వాలంటీర్ల వ్యవస్థపై శ్రీ వైఎస్ జగన్ సమీక్ష, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 17997 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు, వైద్య శాఖలో గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులన్నీ ఒకేసారి షెడ్యూల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు। సో ఫ్రెండ్స్, మరి వైద్య శాఖలో ఒక 2-3 రోజుల్లోపే నోటిఫికేషన్ అయితే పడనుంది, మనం అంతా కూడా జాగ్రత్తగా చూద్దాం। గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న వార్డు వాలంటీర్లు వీళ్ళందరికీ జులై చివరిని అయితే పోస్టు భర్తీ చేస్తారు। సో వైద్య శాఖలో కూడా ఆ విధంగానే ఉండొచ్చు అనైతే అభిప్రాయం। ఏది ఏమైనా నోటిఫికేషన్ వచ్చేంతవరకు మనం వేచి చూడక తప్పదు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। పక్కన ఉన్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయటం మర్చిపోవద్దు। మరో లేటెస్ట్ వీడియోతో మేము ఎందుకు, అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్।